హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్ ఈరోజు రెసిపీ కొత్తిమీర రైస్ మనకి లంచ్ బాక్స్ ఎప్పుడైనా క్విక్గా రెడీ అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా క్విక్గా లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది ఈ కొత్తిమీర రైస్ ప్రిపరేషన్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఈ కొత్తిమీర రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని తీసుకోవాలి ఈ బాస్మతి రైస్ని ఒక రెండు సార్లు వాష్ చేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక జార్ తీసుకుని మీడియం సైజు కొత్తిమీర కట్ని కాడలతో సహా కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న కట్టలు అయితే రెండు కట్టల వరకు తీసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి కొంచెం పుదీనా కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పుదీనా లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత రెండు గ్రీన్ చిల్లీని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ గిన్నెని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ గీని వేసుకోవాలి ఈ గీ మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి ఒక బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండించుల దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గలు రెండు యాలకులు వేసి ఒక రెండు నిమిషాల పాటు మంచి వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా బార్గా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్ని ఒకటే వేసుకోవాలి అలాగే రెండు గ్రీన్ చిల్లీస్ని చీల్చుకుని వేసుకోవాలి ఆ తర్వాత కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఆనియన్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్కి టర్న్ అయిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసి కదుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టూ మీడియం సైజ్ టమాటోస్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ పంపేసి వేసుకోవాలి ఆ తర్వాత మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మనము ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ కూడా మెజర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ సరిపోతాయి నార్మల్ రైస్తో ప్రిపేర్ చేస్తుంటే మీరు ఒక కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ తీసుకుంటే సరిపోతాయి ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ప్రెజరంతా పోయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గుమ్మగుమలాడే కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది ఈ కొత్తిమీర రైస్ని ప్లెయిన్గా అయినా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదు అంటే రైతతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఒకసారి ఇలా కొత్తిమీర రైస్ని ట్రై చేసి చూడండి ఆ అని మీరే అంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావడం కోసం బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్